వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో మా కంపెనీలో ఏ ప్లేట్లు యొక్క మిషన్లు తయారైతే ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం సరికొత్తగా మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ చూసినాము. స్క్వేర్ టైప్ ప్లేట్స్ అంటే 4 భుజాలు, చతురస్రాకారము, ట్రే టైప్ ప్లేట్స్ ఏ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ టైప్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సర్కిల్ లేదా రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి సెమీ ఆటోమేటిక్ సింగిల్ టైప్ హైడ్రాలిక్ మిషన్లో మనకి 1 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 1 HP మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో మనం హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ 1 HP మోటార్ అనేది మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కంపల్సరీగా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు సలహా ఇస్తున్నా, పాటించండి. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఆపరేటర్ ఇది లివర్ అంటారు. ఈ లివర్ని మనం గేర్ వెనక్కి ముందుకు లాగడం వల్ల షీట్ పెట్టడం, ఇలాంటి డైలో మధ్యలో మనకు బ్లూ కలర్లో మనకు బ్లాక్ కలర్లో టైప్లో కనిపిస్తుంది. ఆ డైలో మనకు డై అంటారు దాన్ని. ఆ డైలో మనము రౌండ్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ లేదు అంటే మనము చేసుకోవచ్చు. సో దీనికి ఒక డైలో హీటర్ ఉంటుంది. హీటర్ మనం తొందర పడకుండా ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలో మనము సర్కిల్ డైలు పెట్టుకోవచ్చు, లేదంటే స్క్వేర్ డై మనం ప్లేట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ లేటెస్ట్గా మనము టిఫిన్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి ఏ ప్లేట్లు కావాలి అనుకుంటే ఆ ప్లేట్లు మన సింగిల్ డై మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్తో మనకు అదనంగా ఏమేమి ప్లేట్లు కావాలో దానికి సంబంధించిన డైలు కానీ మౌల్డింగ్ కానీ అట్లు కానీ ఎక్స్ట్రా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో సింగిల్ డై మిషన్లో వేరే వేరే డైలు మార్చుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది, అనువుగా ఉంటుంది అని గ్రహించండి. సో మరి యొక్క మనకు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో మనము మిషన్తో పాటు మనకి ట్రాన్స్పోర్ట్ మనకి వితిన్ 100-150 కిలోమీటర్ లోపల మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి యొక్క సరికొత్త మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ అప్ అండ్ డౌన్ మిషన్. అంటే టాప్ అండ్ బాటమ్, పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. సో కేవలం ఒక సింగిల్ పర్సన్ మాత్రమే, మనకు సింగిల్ ఆపరేటర్ మాత్రమే అవసరం ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ హైడ్రాలిక్ డై మిషన్లో మనము సర్కిల్ ప్లేట్స్ అంటే గుండ్రటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ టైప్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది, హైడ్రాలిక్ పోయడానికి వీలుగా ఉంటుంది. సో మిషన్తో పాటు హైడ్రాలిక్ ఆయిల్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మనం ఈ మోటార్ కనెక్షన్ ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కరెంట్ దాంట్లో వస్తుంది. మనము ఈ వర్కింగ్ ఎలా ఉంటుందంటే మనము ఈ పైన కింద డైలో ఒకే మనిషి ఉంటాడు కాబట్టి మనకు గేర్ వర్కింగ్ ద్వారా జరుగుతుంది. సో మనకు డైలో హీటర్లు తొందరగా పాడవకుండా ఉండడానికి ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మనం టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బాక్స్ ఫ్రీగా ఉంటుంది. పైన ఒక డై ఉంటుంది. ఈ డైలో మనము ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే రౌండ్ ప్లేట్, గుండ్రటి ప్లేట్, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే కింద డైలో ఉంటుంది. ఈ డైలో మనకి స్క్వేర్ టైప్ అంటే ట్రే టైప్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో నిమిషానికి 5-10 ప్లేట్లు. అంటే వర్కింగ్ ఎలా ఉంటుందంటే గేర్ ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగడం, మళ్ళీ కింది దాంట్లో ఒక షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగి మళ్ళీ షీట్ పెట్టడం, మళ్ళీ ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే ఆల్టర్నేట్గా పైన కింద ఒకే మనిషి 2 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్ కూడా మనకు 2 డైలు ఉంటాయి కాబట్టి 2 హీటింగ్ కంట్రోల్ బాక్స్లు అంటే టెంపరేచర్ ఎక్కువ కాకుండా కంట్రోల్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే టాప్ అండ్ బాటమ్ బఫే ప్లేట్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది. సో మా దగ్గర ఎవరైతే మిషన్ కొత్త మిషన్ కొంటారో వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ సదుపాయము ఉంటుంది. సో మన అట్ ద సేమ్ టైము మీకు టెక్నీషియన్ వచ్చి మీకు ఇంటి దగ్గర మీకు ఫిట్టింగ్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో ట్రైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి చూస్తున్న సరికొత్త మోడల్ మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ అంటే గుండ్రటి ప్లేట్స్ లేదా సిట్టింగ్ ప్లేట్స్ అంటే పల్సర్ పతల ప్లేట్స్ చూసి సర్కిల్ ప్లేట్స్ చూసింటారు. ఈ మనం సరికొత్తగా ఈ డబల్ డై మిషన్లో స్క్వేర్ టైప్ పేపర్ ప్లేట్ డిజైన్ డై లేదంటే ట్రే టైప్ డిజైన్ మౌల్డింగ్ డై ఫిట్ చేయడం జరిగింది. సో మనము సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, డైతో ప్లేట్లతో పాటు స్క్వేర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్ ప్లేట్స్ కూడా మనము ఈ మిషన్లో సెట్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ కింద హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లో మనం ఆయిల్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ మోటార్ మనకు మిషన్ కొన్న తర్వాత ఈ మోటార్ యొక్క పవర్ కనెక్షన్ని కంపల్సరీగా డొమెస్టిక్ కరెంట్ కాకుండా, ఇంటి కరెంట్ కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఉన్నామని మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను, పాటించండి. మాలాంటి మిషన్లో అమ్మేవాళ్ళు కూడా ఇలాంటి సలహాలు కూడా ఇవ్వట్లేదు. ఇంటి కరెంట్లో పెట్టుకుని ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకుని బిజినెస్ తయారు చేసుకొని ఉచిత సలహాలు ఇస్తున్నారు. సో మీరు అలాంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ మనకు దీన్ని లివర్ అంటారు, మన పరిభాషలో గేర్ కూడా అనుకోవచ్చు. ఈ గేర్ని వెనక్కి ముందుకు లాగడం వల్ల మనం తయారు చేసుకోవచ్చు. ఇది హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే డైలో మనకు హీటర్ ఉంటుంది. హీటర్ మనకు ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వాల్సింది. ఈ డై సర్కిల్ ప్లేట్, రౌండ్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ డైలో మనము బఫే ప్లేట్లు అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, గుండ్రటి సర్కిల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. 5, 10, 15 ప్లేట్ల వరకు మనం ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ సెకండ్ ఐ మనకు పక్కపక్కన సైడ్ బై సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ బై సైడ్ గేర్ వర్కింగ్ ఇలా ఉంటుంది. సో మనం గేర్ వెనక్కి మార్చి షీట్ పెట్టడం, అలా వెనక్కి మార్చి ముందుకు నెట్టి ప్లేట్ తయారు పెట్టడం. ఇప్పుడు సరికొత్తగా మనము మా కంపెనీ నుంచి స్క్వేర్ టైప్ అంటే బొఫే ప్లేట్ అంటే మనకు అన్ని రకాల సర్కిల్ ప్లేట్స్, గుండ్రటి ప్లేట్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలామంది చూస్తారు. ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే మన చతురస్రాకారము ప్లేట్లో ఉంటుంది. ఈ చతురస్రాకారము మనకు స్క్వేర్ ప్లేట్ అంటారు, ట్రే టైప్ ప్లేట్ అంటారు. సో చాలా చూడడానికి లుక్ డిజైన్గా ఉంటుంది ప్లేట్. ఫ్రంట్ మా మోస్ట్లీ మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉంది. సర్కిల్ ప్లేట్ మీద, గుండ్రటి ప్లేట్ మీద, బొఫే ప్లేట్ కంటే మనకు 5 పైసలు 10 పైసలు ఎక్కువ లాభాలు ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. మీకు అందరూ సలహా ఇస్తున్నాను. సో ఈ మనకు స్క్వేర్ ప్లేట్ డిజైన్ మౌల్డ్ డై ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ స్క్వేర్ టైప్ ప్లేట్ డై మౌల్డ్ అచ్చు ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మనము 2 రకాల ప్లేట్స్ అంటే బొఫే ప్లేట్లు గుండ్రటి ఆకారం కానీ చతురస్రాకారంలో కానీ లేదంటే 2 రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మీరు ఈ మిషన్లో మనము టిఫిన్ ప్లేట్స్ అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఏ డైలు అదనంగా కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసి మీరు తీసుకోవాల్సిందిగా కొనుక్కోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనము ఈ బొఫే ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సిట్టింగ్ ప్లేట్స్ మనం ఏ డైలు కావాలో ఆ డైలు బట్టి, ఏ సైజులు అంటే ఆ సైజులు బట్టి మనం బొఫే ప్లేట్ కానీ, సిట్టింగ్ ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ డైలు అదనంగా కొనుక్కొని తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో ఈ డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది. సో మీకు రా మెటీరియల్ అనేది మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే మీకు సదుపాయం కలదు. సో ముఖ్యంగా అందరూ మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం ఉంటుందని గ్రహించండి. సో దయచేసి మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు మా దగ్గర కొత్తగా మిషన్ ఎక్కడో కొనుక్కొని దయచేసి మా దగ్గర రా మెటీరియల్ కోసం కాల్ చేయవద్దని కోరుతున్నాను. సో ఈ విధంగా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై రెగ్యులర్ మిషన్లు ఇలా ఉంటాయి. సో మనము ఈ డబుల్ డై రెగ్యులర్ మిషన్లో మనము డబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా మనము ప్లేట్లు కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మాలాంటి మిషన్ తయారు చేసే వాళ్ళు మీ డిస్టిక్లలో, మీ ఏరియాలలో ఏజెంట్లను, బ్రోకర్లను నియమించారు. దయచేసి మీరు నమ్మి వాళ్ళ డబ్బులు కట్టి మోసపోతున్న కోరుతున్నాను. ఒకవేళ వాళ్ళ ఏజెంట్ డిస్టిక్లలో నియమించిన ఏజెంట్ల, బ్రోకర్లను మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. మీకు ఒకవేళ మిషన్ కొంటే వాళ్ళకు భవిష్యత్తులో మన మిషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నికల్గా వాళ్ళకి చేయడానికి అవగాహన ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. మీరు ఒకవేళ మిషన్ కొనదలుచుకుంటే ఎంత దూరమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని విజిట్ చేసి మీరు ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారవుతున్నాయో, ఏ ప్లేట్ తయారవ్వలేదో స్వయంగా తెలుసుకొని, ప్రాక్టికల్గా మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకొని తెలుసుకొని, మిషన్ల పైన కొన్ని స్పేర్ పార్ట్స్ పైన, కొన్ని మోటార్ల పైన గ్యారంటీ ఉంటే కొనండి. గ్యారంటీ అంటే ఏదైనా పాడైనప్పుడు, ఏదైనా చెడిపోయినప్పుడు, ఏదైనా ఖరాబ్ అయినప్పుడు మీరు కంపల్సరీగా రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటేనే కొనండి. వారంటీ ఉంటే కొనవద్దని కోరుచున్నాను. వారంటీ అంటే మోటార్ ఖరాబ్ అయితే, మోటార్ పాడైపోతే, మోటార్ చెడిపోతే అది మళ్ళీ రిపేర్ చేస్తే కంపెనీ నుంచి మీకు మిషన్ ఒక మోటార్ కానీ, ఒక స్పేర్ పార్ట్ కానీ చెడిపోతే వారం, 10 రోజులు, నెల రోజులు కూడా పట్టొచ్చని మీకు అందరూ సలహా ఇస్తున్నాను. దయచేసి మీరందరూ ఈ మిషన్ ఎక్కడ కొనదలుచుకున్నా, నా దగ్గర కొనదలుచుకున్నా, ఎక్కడ తెలుసుకున్నా గ్యారంటీ ఉంటేనే కొనవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు చూస్తున్న సరికొత్త మోడల్ మనకి డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ డబల్ డై మిషన్లో మనము మార్కెట్లో అన్ని రకాల స్క్వేర్ ప్లేట్స్ కాకుండా సర్కిల్ ప్లేట్స్ అంటే గుండ్రటి ఆకారము లేదంటే సర్కిల్ ప్లేట్స్ కానీ, రౌండ్ ప్లేట్స్ కానీ, మనము బఫే ప్లేట్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ, సిట్టింగ్ ప్లేట్స్ కానీ చూసుకుంటాము. సో మనం సరికొత్తగా చతురస్రాకారం ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్వేర్ టైప్ ప్లేట్స్ దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ 2 HP మోటార్ని మనం మిషన్ కొన్న తర్వాత కంపల్సరీగా డొమెస్టిక్ ఇంటి కరెంటు కాకుండా కంపల్సరీగా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఈ హ్యాండ్తో పట్టుకున్నది లివర్ అంటే మన పరిభాషలో గేర్ అంటారు. సో ఈ గేర్ని మనకు వెనక్కి ముందుకు లాగడం వల్ల మనకు డైలో మనకు షీట్లు పెట్టేసి మనం గేర్ వెనక్కి ముందుకు లాగితే 1-2 సెకండ్ లాగిన తర్వాత ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది మనం అనుకున్న గుండ్రటి ప్లేట్స్ కానీ, సర్కిల్ ప్లేట్స్ కానీ, రౌండ్ ప్లేట్స్ కానీ ఈ డైలో మనం నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న సెకండ్ ఐ మనం సరికొత్తగా మనము స్క్వేర్ టైప్ ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ అంటే ట్రే టైప్ అంటే పలకాకారం, చతురస్రాకారం ప్లేట్స్ సేమ్ వర్కింగ్ గేర్ మోడల్లో మనం షీట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు. ఈ డై మనకి లో హీటర్ ఉంటుంది. హీటర్ ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మనం మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైలో మనం 10-15 ప్లేట్లు నిమిషానికి తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. ఈ మిషన్ యొక్క మనకు స్క్వేర్ డై ఎలా ఉంటుంది, మనకు స్క్వేర్ డై దానికి 13x13 డిజైన్తో మనకు 13x13 ఇంచెస్తో మనకు ఈ డిజైన్తో మనకు మౌల్డ్ డై తయారు చేయడం జరిగి ఉంటుంది. సో మనము సరికొత్తగా మళ్ళీ ఒకటి ఇదే మిషన్లో మనం బఫే ప్లేట్లు లేదంటే సర్కిల్ ప్లేట్స్, బఫే ప్లేట్, సర్కిల్ ప్లేట్, రౌండ్ బఫే ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. सो मीकु अंदरिकी मरिकोंत आनंदकरमैन विषयं एंटंटे ई मिषन्लो मन टिफिन प्लेट्स कूडा मनमु डैली अदनंगा कोनुक्कोनि मन टिफिन प्लेट्स कूडा तयारु चेसुकोवच्चनि मीकु अंदरिकी सलहा इस्तुन्नानु। सो मन एलांटि प्लेट तयारु चेसुकोवच्चु ई मिषन्लो रौंड बफे प्लेट्स अंटे सर्किल प्लेट्स आर रौंड प्लेट्स लेदंटे गुंडडे आकारं चेसुकोवच्चु मरिकोकटि ई मिषन्लो तयारु चेसुकोवच्चु। सो ई मिषन्लो मनमु इप्पुडु चूस्तुन्न मॉडल मनमु लैक प्रेस मिषन् पेपर प्लेट मेकिंग मिशन अंटारू, फूड प्रेस पेपर प्लेट मेकिंग मिशन अंटारू, फेडर प्रेस पेपर प्लेट मेकिंग मिशन अंटारू। ई मिशन लो मनमु गुंडडी पातल गुंडडी बफे प्लेट्स गानी लेदंटे चतुरस्राकारं अंटे स्क्वायर टाइप पेपर प्लेट्स डिजाइन चेयगल पेपर प्लेट तयारु चेसुकोవచ్చు। దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు, కేవలం లెగ్ కాల్తో తొక్కడం వలన మనము మౌల్డ్ డై అచ్చులో మనం షీట్ పెట్టేసి కాల్తో నొక్కితే 1-2 సెకండ్లు ఆగిన తర్వాత ప్లేట్ తయారవుతుంది। సో మనము వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఈ డై ఇలా డై ఉంటుంది, ఈ డై ఎలా ఉంటుంది సర్కిల్ ప్లేట్ అంటే సర్కిల్ డిజైన్ గల డై ఉంటుంది, లేదంటే స్క్వేర్ డిజైన్ గల డై ఉంటుంది। ఈ డైలో మనం షీట్ పెట్టేసి మనం కాల్తో నొక్కితే కాలు నొక్కిన తర్వాత కాల్తో లెగ్ ప్రెస్ ప్రెస్ చేస్తే 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము ప్లేట్ తయారైన ప్లేట్ బయటికి తీయాలి। ఈ ముఖ్య విషయం గమనించండి, ఇలాంటి ప్లేట్స్లో మనము ఓన్లీ రౌండ్ గల బఫే ప్లేట్స్ కానీ లేదంటే స్క్వేర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు। అట్ ది సేమ్ టైం సేమ్ డిజైన్ సేమ్ షేప్ సేమ్ ఆకారంలో కూడా మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు। సో సైజుని బట్టి డైలు మార్చుకోవాల్సిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను। ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లు తయారు చేసుకోలేము। మనం మిషన్ కొన్నప్పుడు స్విచ్ బోర్డు ఇలా ఉంటుంది, ఈ స్విచ్ బోర్డు కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని గమనించండి। సో రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు। ఆంధ్రప్రదేశ్లో కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ కొన్ని ఏరియాలలో కొన్ని జిల్లాలలో మ్యానుఫ్యాక్చర్స్ అందుబాటులో కలరు। మీరు ఎంత దూరం ఉన్నా మీరు ప్రతిసారి నా దగ్గర రా మెటీరియల్ కొనాలంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది।